Answering false dogma. Answering false dogma. Answering false dogma. Subscribe చేసుకోండి. Bell button నొక్కండి. వెల్కమ్ టు ఆన్సరింగ్ పాస్ డాగ్మా. ఈరోజు మన అంశం చర్చ్ మిషన్ సొసైటీ. ఈ చర్చ్ మిషన్ సొసైటీనే చర్చ్ మిషనరీ సొసైటీ అని కూడా వ్యవహరిస్తారు. చర్చ్ మిషన్ సొసైటీ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చేది హెన్రీ మార్టిన్ అనే మిషనరీ. ఈ సొసైటీని అంతకుముందే మరికొందరు మిషనరీలు స్టార్ట్ చేసినప్పటికీ హెన్రీ మార్టిన్ అనే మిషనరీ ఈ సంస్థ పేరు మీద ఎంతో గొప్ప సువార్త సేవ చేసిన కారణంగా ఈ సంస్థ పేరు చెప్పగానే మనకు ఈ మిషనరీ పేరు గుర్తుకొస్తుంది. ఈ చర్చ్ మిషన్ సొసైటీ వారి ద్వారా రక్షణ పొందిన పాగోలు వెంకయ్య అనే వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని తెలుసుకుందాం. గుజ్జర్లమూడి కృపాచారి గారు అప్పట్లో అనగా 1984లో రాసిన ఒక పుస్తకంలో నుండి మీకు స్క్రీన్ షాట్స్ చూపిస్తున్నాము. అదేవిధంగా ఈ వీడియోలో మరికొన్ని అరుదైన ఫోటోలు చూపిస్తున్నాము. ఈ వీడియోను పూర్తిగా చూడండి. అవి 1850 నాటి రోజులు. పాగోలు వెంకయ్య అనే వ్యక్తి విజయవాడ సమీపానికి ఉన్న రాఘవపురానికి చెందినవాడు. ఇతడు ఓ గజ దొంగ. అనేక మార్లు ఖమ్మం జిల్లాలోని కారాగారం నుండి తప్పించుకున్న పేరుగాంచిన దొంగ. ఆ జిల్లా నుండి అతడు పారిపోయిన మార్గానికి ఏకంగా వెంకయ్య మార్గం అని పేరు వచ్చిందంటే అతడు ఎలాంటి గజ దొంగో, తప్పించుకునే విషయంలో ఎంత నేర్పరో మనకు అర్థమవుతుంది. అతని జీవితంలో ఎన్నో దారిదోపిడీలు, దొంగతనాలు చేశాడు. దాదాపు 50 ఏళ్ల వయసులో అతని వృత్తిపై అతనికి అసహ్యం వేసింది. ఆ రోజుల్లో చర్చ్ మిషన్ సొసైటీకి చెందిన రెవరెండ్ డార్లింగ్ అనే మిషనరీ ఎన్నో రోజుల నుండి తన స్వార్థ సేవ ఎవరైనా వింటే బాగుండును అని ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నాడు. దానికి అనుబంధంగా అప్పటికే వృత్తిపై విరక్తి కలిగిన వెంకయ్య అనే మిషనరీ ప్రకటించే సువార్త విని మారు మనసు పొందాడు. తన ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టి 1859 మార్చి 9వ తేదీన అతను బాప్తిస్మం పొందాడు. అంత మాత్రమే కాక అతనితో సహా మొత్తం 16 మంది బాప్తిస్మం పొందడం జరిగింది. పాగోలు వెంకయ్య తనకు ఉన్న సర్వస్వం ప్రజాసేవకు అంకితం చేస్తూ సువార్త ప్రచారం ప్రారంభించాడు. తన ఊరికి చుట్టుప్రక్కల ఉన్న పరిసర గ్రామాల్లో సువార్త ప్రకటించి దాదాపు 10,000 మందిని క్రైస్తవులుగా మార్చాడు. అతని సాక్ష్యం మరియు సువార్త విని రక్షణ పొందిన వారు తర్వాత కాలంలో చర్చ్ మిషనరీ సొసైటీ సభ్యులుగా కూడా అయ్యారు. పాగోలు వెంకయ్య దేవుని సువార్త విని మార్పు చెందిన వైనం అప్పటి మిషనరీ పుస్తకాల్లో, పత్రికల్లో విస్తృతంగా ప్రచురించబడింది. ఆ పుస్తకాల్లో కొన్ని రుజువులు ఇక్కడ మేము పెడుతున్నాము. అయితే అప్పట్లో ఇలాంటి కరుడుగట్టిన నేరస్తులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎక్కువ మంది ప్రజలు క్రైస్తవులుగా మారడానికి గల మూల కారణాలు ఏమిటి? అవేమిటో ఇప్పుడు చూద్దాం. అప్పట్లో నిమ్న జాతి వర్గాల ప్రజలకు కనీసం మౌలిక వసతులు ఉండేవి కావు. అనగా బావుల్లో నుండి నీళ్లు తోడుకోవడం, చెరువుల్లోని నీళ్లు ఉపయోగించుకోవడం, అగ్రవర్ణాల వారితో సమానంగా కూర్చోవడం, దేవాలయాల్లోకి ప్రవేశించడం లాంటి మౌలిక హక్కులు ఉండేవి కావు. ఉదాహరణకు ఈ ఫోటో చూడండి. పశువులను కడుగుతున్న ఈ చెరువు నీళ్లే నిమ్న జాతి ప్రజలు తాగే విధంగా అప్పటి అగ్రవర్ణాల వారు ఈ నిమ్న జాతి ప్రజలను ఊరికి దూరంగా పెట్టారు. అయితే మిషనరీలు వచ్చి ఇలాంటి నీరు త్రాగడం వలన ఆరోగ్యానికి హానికరం అని చెప్పి స్వచ్ఛమైన నీరు అందించడానికి బావులు త్రవ్వారు. రాయలసీమలో ఒక మిషనరీ త్రవ్విన బావిని ఇక్కడ మీరు చూస్తున్నారు. అలాగే అగ్రవర్ణాల వారు బడుగు బలహీన ప్రజలకు విద్యను దూరం చేశారు. కానీ మిషనరీలు వచ్చి పాఠశాలలు నిర్మించి చదువు చెప్పి నిమ్న జాతి ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించారు. ఇక్కడ మిషనరీలు నడిపించే పాఠశాల మీరు చూస్తున్నారు. ఆరోగ్యం అనేది మనిషికి ఉండే ప్రాథమిక హక్కు. అప్పట్లో రోగులను ఏమాత్రం పట్టించుకునేవారు కారు. పూర్వజన్మలో చేసుకున్న పాపాల కారణంగా ఈ జన్మలో వీనికి ఇలాంటి రోగం సోకింది అని సహాయం చేయడానికి లేదా వైద్యం అందించడానికి ఏమాత్రం ముందుకు వచ్చేవారు కారు. కానీ మిషనరీలు మాత్రం గ్రామాల్లోనికి వెళ్ళి టెంట్లు వేసుకుని సువార్త ప్రచారంలో భాగంగా రోగులను కూడా సందర్శించి వారికి ఉచిత వైద్యం అందించేవారు. ఒక మిషనరీ డాక్టర్ పేషెంట్కు దంత వైద్యం చేస్తున్న ఫోటో మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ రోజుల్లో దేవుని సేవ పేరుతో కోట్లకు పడగలెత్తి BMW కార్లలో ప్రయాణం చేస్తున్నారు. కానీ అప్పటి మిషనరీలు అంతటి గొప్ప సౌభాగ్యవంతమైన కుటుంబంలో పుట్టినప్పటికీ ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటించడానికి ఎడ్ల బళ్ళల్లో ప్రయాణించారు. మిషనరీలు ఉపయోగించిన ఎడ్ల బండిని మీరు ఇక్కడ చూస్తున్నారు. అప్పట్లో మిషనరీలు సువార్త ప్రకటించడం దానితో సరిపెట్టుకోకుండా తమ కాళ్ళపై తాము నిలబడ్డానికి బడుగు బలహీన వర్గాల ప్రజలకు చేపలు బుట్టలు అల్లడం లాంటి కుటీర పరిశ్రమ పనులు నేర్పించేవారు. అలాంటి మిషనరీలు స్వయం ఉపాధి పథకాలను కల్పించిన ఫోటోను మీరు ఇక్కడ చూస్తున్నారు. అంత మాత్రమే కాకుండా కరువు ఏర్పడినప్పుడు వేలాది మందిని సమకూర్చి అన్నం పెట్టి ప్రాణాలు కాపాడారు. అలా లూథరన్ మిషన్ వారు కరువు సమయంలో ప్రజలకు అన్నం పెడుతున్న అరుదైన చిత్రాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన సంగతి నిమ్న జాతి ప్రజలను దేవాలయాల్లోనికి ప్రవేశించనీయకుండా సంప్రదాయవాదులు అడ్డుపడితే మిషనరీలు మాత్రం దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు అని ఆదరించారు. మనమందరము దేవుని పిల్లలమేనని దేవుడిని మనము తండ్రి అని పిలవచ్చు అని బోధించేవారు. అంత మాత్రమే కాకుండా ప్రార్థన ఎలా చేయాలో కూడా మిషనరీలు తెలుగులో అతి స్పష్టంగా రాసి ఇచ్చేవారు. మిషనరీలు ప్రార్థన రాసి ఇచ్చిన 2 వేరువేరు చిత్రాలను మీరు చూస్తున్నారు. అప్పటి మిషనరీలు ప్రార్థన కూడా రాసి ఇవ్వడం చూస్తుంటే ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యతను ఈ చిత్రం మనకు తెలియజేస్తున్నది. ఈ విధంగా మిషనరీలు అన్ని రంగాల్లో కూడా నిస్వార్థంగా పనిచేస్తూ దేవుని ప్రేమను చూపిస్తూ చేయూతనిస్తూ అప్పటి బలహీన వర్గాల ప్రజలను ఆదుకున్నారు. నేరస్తులు సహితం మారేలా సువార్త సేవ చేశారు. ఇంతటి అద్భుతమైన సువార్త సేవ చేసినందుకు గాను దేవుని ప్రేమను తెలుసుకుని అనేక వేల మంది నిజదేవుణ్ణి తెలుసుకున్నారు. అలాంటి వారిలో ఒకరు పాగోలు వెంకయ్య. ఈ సమాచారాన్ని మేము కొన్ని అరుదైన పుస్తకాల నుండి బయటకు తీసి మీకు అందిస్తున్నాము. ఇలాంటి మరికొన్ని మా మిషనరీల వీడియోలకై మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలైన చరిత్రను బయటకు త్రవ్వుదాం. సిసలైన సత్యంపై పునాదులు నిర్మిద్దాం. చూస్తూనే ఉండండి ఆన్సరింగ్ పాస్ట్ డాగ్మా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.